Hi friends, welcome back to my channel. This is Sai Vashrini, me chustunnaru Sai Tech Review YouTube channel. Ee roju topic kosarki chess ku sambandhinchina konni applications aithe meeku cheppabothunnanu. Ee applications valla meeku game chaala improve avutundi. Applications ane telusukundam. Topic lo kelle mundu chinna request friends, mana channel ni subscribe chesukovali, kachithanga subscribe chesukondi, pakkana bell icon ni tap cheyandi. Inga topic lo kelladam. ఇక్కడోసరికి ఫస్ట్ యాప్ను గురించి చెప్తున్నాను. ఇదోసరికి దీనికి సంబంధించిన యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. మీరు లింక్ మీద ట్యాప్ చేయగా మీకు ప్లేస్టోర్ ఓపెన్ అవుతుంది. ఆ ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ యాప్ వచ్చేసరికి ఇవ్వండి, ఇది ఫస్ట్ యాప్ అన్నమాట. ఇక్కడ మీరు ఈ యాప్లో మీకు చాలా ఇంప్రూవ్ అయ్యేది ఏంటంటే చెస్ కోడింగ్ అన్నమాట. నేను ఆల్రెడీ చెస్ కోడింగ్ మీద వీడియో చేశాను. ఆ వీడియో అనేది కింద కామెంట్ సెక్షన్లోనూ డిస్క్రిప్షన్తో పాటు ఐకాట్లో కూడా వదిలేస్తాను, మీరు చూడండి. చెస్ కోడింగ్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాను. ఇక్కడ ఆ చెస్ కోడింగ్ అనేది మీరు నేర్చుకున్న తర్వాత, ఆ వీడియో చూసి నేర్చుకున్న తర్వాత జస్ట్ మీరు ఈ గేమ్ ఆడుతుంటే ఇక్కడ చెస్ కోడింగ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఇక్కడ మీకు ఏం లేదు, ఓపెన్ చేసిన తర్వాత గేమ్లో సెట్టింగ్స్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ అనేది ఇదిగోండి, ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా సెట్ చేసుకోండి. ఇక్కడ రైట్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద ట్యాప్ చేసి మీరు సెట్ చేసుకోండి. ఇలా మాన్యువల్ సెట్టింగ్స్ అన్నీ ఇలా సెట్ చేసుకుని ఉంటే మాత్రం ఇలా ఓపెన్ అవుతుందంట, గేమ్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మీకు చెస్ కోడింగ్ నుంచి కింద కనబడుతూ ఉంటుంది, చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, చెస్ కోడింగ్ కింద వస్తుంది, చూడండి చెస్ కోడింగ్ అన్నమాట. అపోనెంట్ అయితే గేమ్ కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటారు, జస్ట్ మనం మూమెంట్స్ బట్టి వాళ్ళు మూవ్ చేస్తూ ఉంటుంది. అంటే సిస్టమ్తో ఆడుతున్నాం అన్నమాట గేమ్ వచ్చేసరికి. ఇక్కడ చూడండి, జస్ట్ ఇట్లా మూవ్ చేయండి, శాంపుల్గా మీరైతే గేమ్ అయితే ఆడుకోవచ్చు, చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ సజెస్ట్ కూడా చేస్తూ ఉంటుంది అన్నమాట, కొన్ని టిప్స్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అవన్నీ మీరు సెట్ చేసుకునే దాన్ని బట్టి మీకు ఇలా సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటుంది అన్నమాట. అంటే గేమ్ ఇంప్రూవ్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్. ఇది ఫస్ట్ అప్లికేషన్. ఇంక సెకండ్ అప్లికేషన్లోకి వెళ్దాం. ఇది వచ్చేసరికి చెస్ కింగ్ అన్నమాట, ఇది సెకండ్ అప్లికేషన్. ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసరికి చెస్ అన్నమాట. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, రెండు లింక్స్, ఫస్ట్ దానికి ఫస్ట్ అని ఉంటుంది పక్కన చూడండి, సెకండ్, ఇది సెకండ్ అప్లికేషన్ కాబట్టి సెకండ్ అని ఉంటుంది లింక్, మీరు చూసుకోండి, దాని మీద ట్యాప్ చేయండి. ఈ అప్లికేషన్ ఎందుకు నేను సజెస్ట్ చేశానంటే, ఇక్కడ మీరు చూడండి కంప్యూటర్తో ఆడుకోవచ్చు బిగినర్స్ అన్నమాట. జస్ట్ బేసిక్స్ కానించి గేమ్ నేర్పుతుంది అన్నమాట ఇక్కడ బిగినర్స్తో. ఇంకొకటి వచ్చాక లోకల్ ఉందన్నమాట. ఈ లోకల్ అనేది జస్ట్ మన ఆపోనెంట్, మనం ఇద్దరు ఫ్రెండ్స్ ఆడుకోవచ్చు అన్నమాట. నేను నా ఫ్రెండ్తో ఇద్దరం కలిసి ఆడుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి ఆప్షన్ అయితే దీనిలో ఉంది యాప్లో, ఇది బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మెయిన్గా ఉపయోగపడే చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఆన్లైన్లో అనమాట. ఆన్లైన్లో మీరు ఆడుకోవచ్చు, ఇది కొంచెం చూడండి, ఆన్లైన్లో గేమ్ అయితే ఆడుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం, ఆన్లైన్లో మంచి ప్లేయర్స్ వస్తున్నారు, గేమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ట్రై చేయండి, ఈ అప్లికేషన్స్ మీ గేమ్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, బై బాయ్.